24 లక్షలు భరత్ పాములు సరళాల గుడి దగ్గర ఎస్టీ కమిటీ కోసం 10 లక్షలు మైనార్టీ కమిటీ కోసం 10 లక్షలు కొంచెం మాట్లాడకు మళ్ళీ చెప్పి వాళ్ళు చెప్తారా రుజువులు చేయబట్టి అంత వినాలి కదా మరి మైనార్టీ కమిటీ కోసం 10 లక్షలు గ్రామ పంచాయత్ బిల్డింగ్ చుట్టూ పారి కూడా 10 లక్షలు గ్రామ పంచాయత్ పరిధిలోని ట్రైనీల కోసం 10 లక్షలు మళ్ళా మాదిరి కమిటీల కోసం 10 లక్షలు గ్రామ పంచాయత్ పరిధిలోని సిసి రోడ్డు నిర్మాణానికి 20 లక్షలు తర్వాత రమేష్ పొలం నుంచి దాసరి గంగారం పొలం వరకు మొడమోసుకోవడానికి కంకరేసుకోవడానికి 6 లక్షలు సాయగూడ పొలం నుంచి చెరువర కిలోమీటర్ 2 లక్షలు ట్రైనీలు నిర్మించుకోవడానికి కోసం 5 లక్షలు భరత్ ఫారం అంగన్వాడీ నిర్మాణం కోసం 12 లక్షలు గంగపప్ప సంఘానికి 6 లక్షలు మల్లమూడి వచ్చినప్పుడు నాకు రెండు అడిగారు అది కూడా తయారు చేసి పంపించాము ఇక్కడ మందిర కోర్టు అడిగారు అది కూడా రాయలే కానీ అది కూడా వచ్చింది ఇంకో రెండు అడిగే మీరు రాసిన మూడు కూడా దీని గురించి కంప్లీట్ రాలేదు కానీ ఆ మూడు కూడా రాసి పంపించాను కూడా మీరు ఎట్లయితే ప్రేమ చూపిస్తారో అదే ప్రేమ కూడా నేను చూపిస్తాను 100% గణపూర్ గ్రామం ఒక మంచి అభిమానమైన గ్రామం కాబట్టి మీకందరూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను సంపతి గారు కూడా ఇంకా పెద్ద మనుషులు మండలి పాట ప్రెసిడెంట్ అందరండి ఎందుకంటే మేము మర్చిపోతుంటాం నాకు చూడండి కాబట్టి మీ అందరికీ దాంతో పాటు మన గ్రామంలో 194 మందికి మనం ఇక్కడ ఊళ్ళో పరిశ్రమ ఇస్తున్నాం 194 మందికి నెలకు 4 లక్షల 19 వేలు పెన్షన్ ఇస్తున్నాం మన గ్రామంలో రైతు బంధు పథకం మొదలైనప్పటి నుంచి పెట్టుబడి కింద ఇంతవరకు ఇచ్చినటువంటి డబ్బు రైతు బంధు కింద 1,94,800 రూపాయలు ఇచ్చాం చనిపోయిన రైతులకు రైతు బీమా కింద 12 మందికి 60 లక్షలు ఇచ్చినాం కళ్యాణ్ లక్ష్మి షాజీ భారత్ పేరుతో 25 మందికి 25,02,900 రూపాయలు ఇచ్చినాం గొడవల పంపిణీకి 13 యూనిట్లకు సబ్సిడీ కింద 15,25,000 ఇచ్చినాం మత్స్య కార్మికులకు 2 వీలర్ 7 మోటార్ సైకిల్ ఇచ్చినాం డెలివరీనటువంటి ఆడబిడ్డకు సర్కార్ ద్వారా డెలివరీనటువంటి ఆడబిడ్డకు కేసీఆర్ కిట్మెంట్లోని 3 రెండు ఇచ్చాం కంటి వెలుగు పథకం కింద కంటి పని చేపించి 705 మందికి 150 మందికి పట్టాలు ఇచ్చినాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 21 మందికి 10 లక్షల 3,000 రూపాయలు ఇచ్చినాం స్టార్ట్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక చనిపోయిన కార్యకర్త ఒకరికి ఒక నాయకుడికి ఒక కార్యకర్త డబ్బులు ఇచ్చినాం ఎల్వన్ ద్వారా నిమ్స్లో దావకన కోసం 3 లక్షలు ఇచ్చినాం ఇవన్నీ ఇదివరకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు రైతులకు కడుపు నిండా 2 పూటల కరెంట్ ఇస్తున్నాం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం నిజాంసాగర్ నీరు కూడా 2 పంటలు కూడా నార్మల్ వేసుకునేటువంటి వాళ్ళు నిజాంసాగర్ కాలు వదిలిపెట్టాం పై నుంచి కాళేశ్వర నీళ్ళని తీసుకొచ్చి నిజాంసాగర్ వేస్తా ఉన్నాం నీటి కొరత ఏం లేదు మీరు నార్మల్ పోసుకునే వాళ్ళు ముందు నాటేసుకుంటే యాసంగి పడ్డం వల్ల వడగల్ల వాళ్ళు దెబ్బ లేకుండా ముందే పోసుకుంటారు